వెల్కమ్ టు కేటీవీ తెలుగు. దిస్ ఇస్ అపూర్వ. 10th పేపర్ లీకేజ్ కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని బుక్ చేసేశారు పోలీసులు. మొదట A5 అనుకున్నా, రిమాండ్ రిపోర్ట్కి వచ్చేసరికి ఆయన A1, అంటే లీకేజ్ కేసులో బీజేపీ నేత ప్రధాన నిందితుడు అన్నమాట. సంజయ్ తరువాత A2గా ప్రశాంత్, A3గా మహేష్, A4గా మైన్ బాలుడు, A5గా శివ గణేష్, A6గా సుభాష్, A7గా శశాంక్, A8గా శ్రీకాంత్, A9గా శార్మిక్, A10గా వసంత్లను పేర్కొంటూ రిమాండ్ రిపోర్టులో మొత్తం 10 మంది నిందితులను చేర్చారు. బండి సంజయ్ అరెస్ట్ అక్రమం అంటూ రాత్రి నుంచే బీజేపీ ఆందోళనకు దిగింది. చివరికి కేంద్ర పెద్దలు కూడా అప్రమత్తమయ్యారు. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణ పరిణామాలను ప్రధాని మోదీతో చర్చించారు. ఫామ్ హౌస్ కేసులాగే కొండను తవ్వి ఎలుగని పడతారు అనుకుంటే పోలీసులు ఈ కేసును పక్కాగా ఫ్రేమ్ చేశారు. బండి సంజయ్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్రపూరితంగా పేపర్ లీకేజీకి పాల్పడ్డారు అని పోలీసులు తేల్చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ నేత ఈటల రాజేందర్ కి వాట్సాప్ కి కూడా A2 నుంచి పేపర్ అందింది. అయితే ఆయనతో ఎలాంటి సంభాషణలు జరగలేదు. కానీ పరీక్షకు ముందు రోజు బండి సంజయ్తో A2గా ఉన్న ప్రశాంత్ చాలాసేపు మాట్లాడారు అని పోలీసులు చెబుతున్నారు. ఆ రోజే కాదు, అంతకు ముందు కూడా వీళ్ళిద్దరూ తరచూ మాట్లాడుకున్నారు అని పోలీసులు అంటున్నారు. కాల్ డేటా బయటకు తీశారు. పోలీసుల విచారణకు తన మొబైల్ ఫోన్ ఇచ్చేందుకు బండి సంజయ్ నిరాకరించారు. కానీ వాట్సాప్ మెసేజ్లను రిట్రీవ్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. బండి సంజయ్ డైరెక్షన్ లోనే పేపర్ లీకేజీ వ్యవహారం జరిగింది అని పోలీసులు గట్టిగా చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే తెలంగాణ సీఎం కూతురు కవితను ED 3 సార్లు విచారించింది. విచారణ తరువాత ఆమె అరెస్ట్ దాకా వెళ్లొచ్చు అనే ప్రచారం జరిగింది. ఓ పక్క ఆ కేసు నడుస్తూ ఉండగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పేపర్ లీకేజ్ కేసులో చిక్కుకున్నారు. ఆయన నేరం నిరూపితం అవుతుందా, శిక్ష దాకా వెళుతుందా అన్నది వేరే సంగతి. ఇప్పుడైతే తన స్వార్థ రాజకీయం కోసం పిల్లల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం ఆడింది అని చెప్పేందుకు కేసీఆర్ పార్టీకి అవకాశం దొరికింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీకేజీ వ్యవహారానికి తోడు జాతీయ స్థాయిలో తనకు నాయకత్వ బాధ్యతలు ఇస్తే విపక్షాల ఎన్నికల ఖర్చులు చూసుకుంటాను అన్న కేసీఆర్ హామీపై చర్చ జరుగుతున్న సమయంలో మ్యాటర్ ఒక్కసారి లీకేజ్ వైపు డైవర్ట్ అయింది. కేసీఆర్ ని కెలికితే అట్టానే ఉంటది మరి.